రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి ఉన్నత పాఠశాలలో 1992-93 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు దాదాపుగా 30 ఏళ్ల తర్వాత కలుసుకుని సందడి చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి గత స్మృతులు నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అప్పటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటయ్య గౌడ్, ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, నాగేందర్, రామేశ్వర్రెడ్డి సార్ మరియు గ్రామ సర్పంచ్ సరోజనరెడ్డి, పాఠశాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి అసలు మన అప్పుడు మనం మన బ్యాచ్ అప్పుడు మనకు 7th వరకే ఉండే మన స్కూల్ పర్మిషన్. తర్వాత ఎట్లా అనుకున్నప్పుడు మన విలేజ్ వాళ్ళు కూడా అందరూ సహకారం చేశారు. చేసిన తర్వాత మనం ఎక్కడో బొప్పాపూర్ పోవాలని, ఎల్లారెడ్డి పెట్టుకోవాలని, వేరే ఊరు పోవాలని అనుకున్నప్పుడు మన విలేజ్ వాళ్ళు, తర్వాత మన సార్లు, అదే టైంలో మన హెడ్ మాస్టర్ గారు, మన వెంకటేశ్వర గారు, తర్వాత గ్రామ సర్పంచ్ అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా సహకారం కలిగిన తర్వాత మన స్పెషల్ గా టీచర్స్ తీసుకొచ్చారు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుండి చాలా ప్రోగ్రామ్స్ కి గెస్ట్ గా వెళ్ళడం జరిగింది. అదికే మా ఫ్రెండ్స్ పొత్తులు చెప్పిన ఇక్కడ ఇవ్వాలని సేమింగ్ విలువలు నేను అక్కడనే ఉంటా, అక్కడనే ఉండి మన స్టూడెంట్స్ స్టూడెంట్స్ దగ్గర ఇస్తున్నాం పొత్తులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కానీ చంద్రం మళ్ళీ గారు పిలిచిండు, మా తరఫున ప్రతి విషయంలో కూడా మీకు సహకరిస్తామని చైర్మన్ గారికి సర్పంచ్ గారికి తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా 84వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చిన, అది ఎక్కడి నుండి, అల్మాస్పూర్ నుండి, దాదాపు 84-21 ఆగస్టు నాడు ఈ పాఠశాలలో చేరినాను. ఇక్కడ 15 సంవత్సరాల సర్వీస్, నా 40 సంవత్సరాలలో 15 సంవత్సరాలు దివారాత్రంలో పనిచేసింది నేను ఈ స్కూల్. నా కుటుంబాన్ని మర్చిపోయినాను దాదాపు, అంటే మీరు నమ్ముతారో లేదు, అంటే ఆనాటి పరిస్థితులు అట్లా ఉండే, సరైనటువంటి స్టాఫ్ లేదు, విద్యార్థుల సంఖ్య ఎక్కువ. ఇటువంటి పరిస్థితులలో నేను ఈ సాధక బాధకాలన్నీ బాగా అనుభవించవలసి వచ్చి ఆ రీతిగా దీన్ని డెవలప్ చేసుకుంటూ, అంటే అప్పుడు ప్రజల యొక్క అభిమానం కూడా స్కూల్ మీద చాలా ఉంది. నేను వచ్చే స్థితిలో వచ్చేటప్పుడు మాత్రం చాలా రాజకీయాలు ఉన్నాయి ఇక్కడ, ఆ తర్వాత వెళ్ళే వెళ్ళేగా అన్ని పూర్తయినాయి, అందరినీ ఒక్కటి చేసినాము, చాలా శ్రద్ధ తీసుకున్నాము.